Sunday free ఉంచుకో అరుకల్దాం చెల్లమా ఒక 5 నిమిషాలు బయట ఉంటావా ఏయ్ ఎవరు సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడండి సార్ ఎవరు మీరు ఏం కావాలి ఏయ్ సెక్యూరిటీ ఓకే ఒక నిమిషం సార్ రేయ్ సార్ తో మాట్లాడండి ఏయ్ ఎందుకు డోర్ క్లోజ్ చేస్తున్నాడు మీరు ప్రశాంతంగా కూర్చోండి ఏయ్ ఎవరయ్యా ఎవరు మీరు ఏయ్ సెక్యూరిటీ ఏయ్ ఏం కావాలి నీకు సార్ రెడీ లేవండి ఇప్పుడు లేవండి సార్ అయ్యా రండి వీడి పేరేంటి ఏం కృష్ణ చిన్ని కృష్ణ బావా చూడమ్మా చిన్ని కృష్ణ ఇకపైన ఏ అమ్మాయితోనైనా తప్పుగా ప్రవర్తించావనుకో కృష్ణ మాత్రమే ఉంటాడు చిన్నిగాడు ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశాను నన్ను క్షమించు ఇంటికి రా ఎందుకు వచ్చావు మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను ఆ రోజు తెలియక ప్రేమించాను ఇప్పుడు ఇంకేం లేదు నేను అది చెప్పడానికి వచ్చానండి నేను ఎంతటి తప్పుడు బతుకు బతికానో నాకు ఇప్పుడే అర్థమవుతోంది అయినా నన్ను బెయిల్లో తీసుకొచ్చారు థ్యాంక్స్ అండి నా మీద మంచి అభిప్రాయంతో కాదని నాకు తెలుసు అయినా మిమ్మల్ని ప్రేమించేంత అర్హత నాకు లేదండి మీకు వీలైతే ఏరియా వైపు రండి నేనుంటాను చెల్లుంటుంది అలాగే నా ఫ్రెండ్ వాసు జనమంతా ఉంటారు నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి సంతోషంగా ఉండండి ఉంటాను మీరు ఊ అనండి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అనిపిస్తాను నాన్నగారు రా రా వాసు కూర్చో నమస్తే అన్నగారు నన్నెందుకు మనుషుల్ని పెట్టి కొట్టించారు అయ్యయ్యో నేనెవరిని పంపించి నేను కొట్టమని లేదయ్యా నీకు ఇలా జరిగిందని తెలియగానే నేనే వచ్చి చూద్దాం అనుకున్నా ఎప్పుడు మీ ముందే నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాను మొహం మీద గాయాలేంటని కూడా అడగలేదు ఇప్పటి వరకు ఏంటన్నగారు థ్యాంక్స్ మీరు ఆశపడ్డట్టుగానే ఆ పాత సింహం చచ్చాడు ఇప్పుడున్నది వేరే మీరెలాగూ నన్ను ఊరికే వదలబోయేది లేదు
అందుకే నేను మిమ్మల్ని ఊరికే వదిలేది లేదు. వెళ్దామా వాసు? ఉంటానన్న గారు. ఏంట్రా రాయపతో అలా మాట్లాడేశావు? వాడు నిన్ను ఊరికే వదిలిపెట్టాడ్రా. వాడిని వదిలేరా, పుట్టినప్పటి నుంచి వాడిని చూస్తూనే ఉన్నానుగా. వాడు ఏం చేస్తాడో నాకు తెలుసు. తీసుకున్న డబ్బుకి విశ్వాసంగా మన ఏరియా నమ్మకుండా వదలడు. ఆలోగా మనం ఆ డబ్బు ఎక్కడుందో కనిపెట్టి దాన్ని ప్రజలకు పంచి అందరినీ ఏకం చేయాలరా. అదే వాడికి పెట్టే మొదటి ఫిట్టింగ్. బావా, నాకిప్పుడు నీకు వాడికి తేడా తెలియట్లేదు. ఇద్దరు ఒకేలా ఉన్నారా. ఆ డబ్బు నా దగ్గరే ఉంది. రా, వెళ్దాం. నువ్వేదో ఒకరోజు నా దారికి వస్తావని తెలుసు. నువ్వేం చేయాలో నేను నీకు చెప్పను. డబ్బు నీ దగ్గరుంది, ప్రజలు నిన్నే నమ్ముకొని ఉన్నారు. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. వాసు, తోడుగా ఉండు. వాసు, ఉంటాను. ఇదిగో బాత్రూమ్లు పక్కాగా ఉండాలి. నేను చూసుకుంటాను శివ, వస్తా. అన్నగారు చెప్పండి. రే రోషగాడా, నీ పేరు చెప్పి నీ ఏరియా నుండి 40 మంది పిల్లల్ని చక్కగా ఎత్తుకొచ్చా. వాళ్ళ ఒంటి మీద ఓ చిన్న గీత పడినా నీ తలరాత మారిపోతుంది. అందుకని నువ్వు ఒకడికే పుట్టావన్నమాట నిజమైతే మర్యాదగా 40 CR తీసుకొచ్చి ఇచ్చి 40 మంది చిల్లర్ని తోలుకుపో. అండర్స్టాండ్? చెప్పు బావా. సరే, సూపర్ బావా. చచ్చాడు రాయప్ప, వెంటనే చేస్తాను.